మునుగోడు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న పాల్వాయి శ్రవంతి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాఖలైన నామినేషన్లను ఎన్నికల అధికారులు రేపు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ వరకు గడువు ఉంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా 6న ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ప్రచారం పీక్స్ కు చేరుతోంది. అధికార పార్టీ తరపున మంత్రులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీల నుండి అగ్రనేతలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. మునుగోడులో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థిగా కుసుముట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. మునుగోడులో టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు కుసుముట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, మునుగోడులో టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ ఆగిపోయిన అభివృద్ధిని మునుగోడులో మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, మళ్ళీ మొదలు కావాలి అంటే అది అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ నాయకత్వం అనేది జరుగుతుంది. కేసీఆర్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటేనే మళ్ళీ అభివృద్ధి మొదలవుతుందని ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. అది సారు కారు కేసీఆర్. మునుగోడు ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? నేను మునుగోడు ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, మీ ద్వారా 2014లో గెలిపిస్తే ఈ మునుగోడును అందరూ నచ్చే విధంగా మెచ్చే విధంగా అభివృద్ధి చేసినాను. ఇంకా కూడా కొంత అభివృద్ధి కావాల్సింది మిగిలిపోయింది. ఎందుకంటే ఒక సంవత్సరం ముందే ప్రభుత్వం ఎన్నికలు పోయింది కాబట్టి ఆ సంవత్సరంలో చేయవలసిన పనులు కొద్దిగా మిగిలిపోయినాయి. అట్లాగనే సాగునీళ్ళ కొరకు 2000 కోట్లతోటి ప్రాజెక్టులు ఇక్కడ తెచ్చుకుంటే అవి పూర్తి కాలేదు, ఇంకా కూడా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిపోయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుకొని ఈ ప్రాంత ప్రజల కాళ్ళు కడగాలని, ఈ ప్రాంత ప్రజల ముఖంలో ఆనందం చూడాలనే దాంట్లో రేపు ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చి గెలిపిస్తే మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకుందాం. లెంకలపల్లి క్లస్టర్కి సీఎం కేసీఆర్ కూడా అది ఓల్జీని అక్కడ ఇన్ఛార్జి అతడు అక్కడ పనిచేసేవాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయన కార్పొరేషన్ చైర్మన్. ఇదంతా క్రియేషన్ అండి, ఇదంతా తప్పు. ఓకే, ఫైనల్గా చెప్పండి, బీజేపీ కూడా దూకుడుగా ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజలకు ఏం చెప్తారు? బీజేపీ మొన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చినారు, అది ఏంది, థర్డ్ ప్లేస్లో ఉంటుందని నివేదిక ఇచ్చినారు. దాంతో బీజేపీ వాళ్ళు కంగు తిన్నారు, అభ్యర్థికి మెదడు జిట్లిపోయింది, మెంటల్ అయిపోతున్నా ఉన్నాడు, ఏమేమి మాట్లాడుతుండో అర్థమవుతలేదు. 18,000 కోట్లు కాంట్రాక్ట్ వచ్చింది నిజమైనే చెప్పిండు, మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, తెల్లారి నేను గుళ్ళకు పోయి ప్రమాణం చేస్తా, తడిబాటతోటి ప్రమాణం చేస్తాను. వీళ్ళు తడిబాటతోటి కాదు, తడిబాటతోటి గొంతులు కోసేవాళ్ళు వీళ్ళు. ఇక వాళ్ళ గురించి మనం నమ్ముతామండి? ఇలా అవన్నీ వాళ్లకు ఇలా బీజేపీ జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితులు లేదు. ఇలా అంత అర్థమైపోయింది. ఈయన గారు బీజేపీలో చేరడం వల్ల బీజేపీ పార్టీ కలుషితం అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో బీజేపీ కలుషితమైందని, మునుగోడులో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. శ్రీనివాసరావు, పాశం అశోక్, సాక్షి టీవీ, చండూరు.